చాలా కాలంగా భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు నిరుపేద అనాథలు ఒక సెంటు కూడా భూమి లేదు కష్టపడితే కూలికి పోతే గాని భోజనం జరిగేది కష్టంగా ఉంది కరోనా కాలంలో అటువంటి పరిస్థితుల్లో కూడా రెవెన్యూ వ్యవస్థ వాళ్ళు 30 కుటుంబాలు 30 ఎకరాలు సాగు చేసుకుంటూ ఉంటే వారికి పట్టాలు ఇవ్వకుండా బీసీలకి ఓసీలకి పర్మిషన్ ఇచ్చి పట్టాలు ఇస్తున్నారు పాస్ బుక్కులు ఇస్తున్నారు వీరు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే వీరిని బెదిరిస్తున్నారు 30 సంవత్సరాల నుంచి చెట్టు పుట్టుకుంటే సాగు చేసే వాళ్ళని భూమిలోకి దిగనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అక్కడ రైతులేమో రెడ్లు బీసీలు అయినటువంటి కొందరు ఇతర కులాల వాళ్ళు వీరిని బెదిరిస్తూ వాళ్ళు సాగు చేసుకుంటున్నారు వీరు సాగు చేసినటువంటి ఫోటోలు తీసి మినుము చల్లుంటే ఫోటోలు తీసి అధికారులకు పెట్టి మేము సాగు చేసుకుంటున్నామని తెలియజేసుకుంటూ ఉన్నారు కొందరైతే వీరికి మాకు పట్టా ఉంది పాస్బుక్ ఉందని చెప్పి బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్నారు చట్ట వ్యతిరేకమైన పనులు రెవెన్యూ వ్యవస్థ కానీ అట ఓసీలు బీసీలు చేస్తున్నారు వీరిపై ఉన్నతాధికారులు కలుగు చేసుకుని చర్య తీసుకొని నిరుపేద అనాథలకి పట్టాలు పాస్బుక్స్ ఇచ్చి సాగు చేసుకుంటూ సహాయం చేయవలసిందిగా ఉన్నతాధికారుల్ని మరీ ప్రార్థిస్తున్నాము బలో భారత్ మాతాకి జై జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ మాతాకి జై ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ సంఘం 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 బలో భారత్ మాతాకి జై జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెన్నెల కంటి రాఘవయ్య వెన్నెలకంటి రాఘవయ్య వెన్నెలకంటి రాఘవయ్య ఎస్టీల భూములకు నిరుపేద అనాథుల భూములకు నిరుపేద అనాథుల భూములకు వెంటనే నిరుపేద అనాథుల భూములకు వెంటనే నిరుపేద అనాథుల భూముల వెంటనే నిరుపేద అనాథుల భూములకు వెంటనే బలో భారత్ మాతాకి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ సంఘం ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ సంఘం పేదల నాయకత్వం పేదల నాయకత్వం బలో భారత్ మాతాకి జై